ఏపీలో కొట్టి విన్ న్యూస్ కు స్వాగతం. నేను మేయావని. ముందుకు బుల్టన్ హెడ్లైన్స్. వేట్లపాలెం గ్రామ పంచాయతీ రికార్డులలో అవకతవకలు. పూర్తి స్థాయిలో నిజనిజాలు బయట పెట్టాలని అధికారులకు ప్రజల విజ్ఞప్తి. తూర్పు గోదావరి జిల్లా గోకవరంలో ఘనంగా దేవి నవరాత్రుల మహోత్సవాలు. భక్తుల రాకతో కిటకిటలాడుతున్న దేవాలయాలు. జగనన్న స్థలం ఎక్కడా ఇల్లు ఎక్కడా అనే నినాదంతో టీడీపీ నేతల ర్యాలీ. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ కు వినతి పత్రం. వేట్లపాలెం గ్రామ పంచాయతీ రికార్డులలో అవకతవకలు. 5 కోట్ల రూపాయల వరకు అవినీతి జరిగినట్లు అంచనా. రికార్డులను పరిశీలించినటువంటి అధికారులు పూర్తి స్థాయిలో పంచాయతీ పరిధిలో ఎంక్వైరీ చేయకుండా హెడ్ ఆఫీస్కి రికార్డును తీసుకువెళ్లడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకా వివరాల్లోకి వెళితే సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామ పంచాయతీలో అవినీతి జరిగిందని ఫిర్యాదు మేరకు నేడు కాకినాడ డివిజన్ పంచాయతీ అధికారి అమ్మాజీ తనిఖీలను చేసి గ్రామ ప్రజలు మరియు నాయకులతో చర్చించడం జరిగింది. అనంతరం పంచాయతీకి సంబంధించినటువంటి రికార్డులను పరిశీలించిన ఆమె పూర్తి స్థాయిలో రికార్డులను వేట్లపాలెం గ్రామ పంచాయతీ కార్యాలయంలో నాయకులు మరియు ప్రజల సమక్షంలో పరిశీలించకుండా ఆమె రికార్డులను ప్రధాన కార్యాలయానికి తీసుకువెళ్లడంపై గ్రామ వార్డు మెంబర్లు మరియు ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ రికార్డులు తారుమారు అయ్యే ప్రమాదం ఉందని, దీనిపై నిజనిజాలు బయటికి వచ్చే అవకాశం లేదని కావున సంబంధిత అధికారుల యొక్క రికార్డుల పరిశీలన కార్యక్రమాన్ని గతంలో కొన్ని గ్రామాలలో జరిగిన విధంగా వేట్లపాలెం గ్రామంలోనే నిర్వహించాలని ప్రజలు మరియు నాయకులు కోరుతున్నారు. చాలా దారుణంగా అయిపోతుంది బోర్డు. మరొకటి కొంటూరులో పెట్టాలండి. మాకు రికార్డు ఇవ్వాలండి. బాబు ఏం జరిగింది బోర్డు ఖర్చు సమకూర్చు సబ్మిట్ చేయాలి. అది ఆ రోజు మీ దగ్గర పొద్దునండి నమస్కారం అండి. నా పేరు అమ్మాజీ, డివిజనల్ పంచాయతీ ఆఫీసర్, కాకినాడ డివిజను. ఈరోజు వేట్లపాలెం గ్రామ పంచాయతీ సామగొట మండలం రావడానికి గల కారణం ఏంటంటే, గతంలో పనిచేసిన పంచాయతీ సెక్రటరీ గారు అయిన రమణ గారు, అలాగే వాళ్ళ జూనియర్ అసిస్టెంట్ శశికళ గారు ఎందరో పంచాయతీ రికార్డ్స్ సరిగ్గా ఇవ్వలేదు. కొత్త సెక్రటరీ గారికి రికార్డు అప్పచెప్పలేదు. అదే కారణంగా పంచాయతీ రికార్డు సరిగ్గా మెయింటైన్ చేయలేదు. రెండోది బాడీతో చెప్పకుండా స్వయంగా నిర్ణయాలు తీసుకొని పనిచేసారు అనే దాని మీద అని మండల పరిషత్ అభివృద్ధి అధికారి గారు ఒక లేఖ మాకు డిఎల్తో రాయడం జరిగింది. వాళ్ళతో పాటు వార్డు మెంబర్లు 9వ వార్డు మెంబరు అలాగే మన బాతిరాజ్ గారు సీనియర్ వైసీపీ నాయకులు వీళ్ళు పిటిషను, 3 పిటిషను, అలాగే ఎంపీడీఓ గారు లేఖ ఆధారంగా ఈరోజు మేము ఎంక్వైరీకి రావడం జరిగిందండి. అయితే ఎంక్వైరీలోనే ఇప్పటికీ చూసి రికార్డు దాఖలా చూసి నిర్ణయించేది కాదు కాబట్టి అది కొంత టైం తీసుకుంటుంది. అందుకని రికార్డు ఆ పిటిషనర్స్ అలాగే ప్రజెంట్ పంచాయతీ కార్యదర్శి గారు, సర్పంచ్ గారి సమక్షంలో రికార్డు మా ఆఫీస్కి అంటే డిఎల్ఓ కార్యాలయం కాకినాడ తీసుకెళ్ళి కనీసం ఒక 10-15 రోజులు వెరిఫికేషన్కి, రికార్డు వెరిఫికేషన్కి టైం పడుతుంది కాబట్టి రికార్డు మా ఆఫీస్కి తీసుకెళ్ళి దాన్ని మా ఆఫీస్ సిబ్బంది అలాగే ఒక టీము పంచాయతీ సీనియర్ సెక్రటరీలు వేసుకొని దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఒక రిపోర్టు అంటే నివేదిక రాసి దానిని మా పై అధికారులకి తదుపరి చర్యలు మేము సమర్పించడం జరుగుతుంది. ఆ ఉద్దేశంతో ఈరోజు మేము వేటపాలెం గ్రామ పంచాయతీ రావడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా గోకవరం దేవి నవరాత్రులు పురస్కరించుకొని గోకవరంలో 3వ రోజు అమ్మవారు వేదమాత గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిచ్చింది.
ప్రతిరోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని ఆలయ అర్చకులు వల్లూరు జగన్నాథ శర్మ తెలిపారు. నవరాత్రి ఉత్సవాలు 9 రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగుతాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ప్రతిరోజు అమ్మవారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి దర్శించుకుంటున్నారని ఆలయ అర్చకులు అన్నారు. ఓం శ్రీమాత్రే నమః. మన గోకవరం గ్రామంలో దేవీ చౌక్లో వేయించేసి ఉన్నటువంటి కనకసిరులు కురిపించే శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి పూజా మహోత్సవాల్లో భాగంగా నేటి రోజు 3వ రోజుగా అమ్మవారు వేదమాత గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారు వేదమయ్యి సకల వేద స్వరూపమైనటువంటి గాయత్రీదేవిగా ఈరోజు ఉదయం నుంచి అమ్మవారికి విశేషంగా అలంకార పూజా కార్యక్రమాలు గాయత్రీ హోమం చేయడం జరిగింది. అమ్మవారికి మహాశచక్రాలు నివేదన చేయడం జరిగింది. అమ్మవారి శరన్నవరాత్రి పూజా మహోత్సవాలు ఎంతో వైభవంగా గ్రామ ప్రజలు భక్తజనుల సహాయ సహకారంతో అమ్మవారి సేవకుల ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారికి ప్రతిరోజు కూడా నవరాత్రుల్లో అమ్మవారికి విశేషంగా అలంకారాలు వేయడం, ప్రతిరోజు కూడా విశేషంగా పూజలు హోమాలు అలాగే చండీ హోమం చేయడం జరిగింది. ఈరోజు గోకవరం మండలంలో భవానీ భక్తులచే పడి పూజా కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఎంతో అద్భుతంగా మన దేవీ చౌక్ శ్రీ కనకదుర్గ అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవములు జరుగుతున్నాయి. స్వస్తి. తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు దేవీ చౌక్ సెంటర్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ఫ్లెక్సీలతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు జగనన్న స్థలం ఎక్కడ ఇల్లు ఎక్కడ అనే నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్కు పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంగరౌతు రామకృష్ణ, గునిపే భరత్, పి బోసుబాబు, గున్నూరి లాజర్, ఎం చిట్టిబాబు, ఏ రాజు, గోపి గుప్తా, వీరబాబు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఈనాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేస్తూ మరి నిరుపేదైనటువంటి ప్రతి కుటుంబానికి కలలు నెరవేర్చేలాగా అందరికీ సొంతంగా ఇళ్ళ స్థలాల్లో ఇచ్చి దాని మీద ఇల్లు కట్టేసి అప్పచెప్తానని చెప్పేసి అన్న దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా మరి నమ్మి అతని మాటలు నమ్మి అందరూ కూడా ఓట్లేసేసి 151 సీట్లు ఇవ్వడం జరిగింది. కానీ దాదాపుగా 4 సంవత్సరాలు కావస్తుంది. కానీ ఇంతవరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడే కుంటునడకన ఈ కార్యక్రమం జరిగినా అంటే ఇళ్ళ స్థలాల్లో లేవు, ఇల్లు లేవు. కానీ గోకవరం గ్రామంలో ఈ గత 4 సంవత్సరాల నుంచి కోర్టులో ఉన్నదని లేకపోతే వేరే స్థలం చూస్తున్నామని చెప్పేసి రకరకాల కుంటుషాకులు చెప్పుకుంటూ ఏదో టక్కు టమారా బుర్రకథల మాటలు మాట్లాడుకుంటూ తాత్సారం చేసుకుంటూ వచ్చారు. మరి 4 సంవత్సరాలు కూడా ఇంతవరకు గోకవరం గ్రామంలో ఏ రకమైన పట్టా కానీ స్థలం కానీ ఏమీ ఇవ్వలేదు. పట్టాలు ఎప్పుడు ఇస్తారో తెలియదు, ఇల్లు ఎప్పుడు స్థలం ఎప్పుడు ఇస్తారో తెలియదు, దాంట్లో ఇల్లు ఎప్పుడు నిర్మాణం అవుతుందో 4 సంవత్సరాలు పూర్తయిపోయింది. మరి దీన్ని అయితే మాత్రం గోకవరం గ్రామం నుంచి గోకవరం మండల తెలుగుదేశం పార్టీ వారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాము, మా నాయకులు జగ్గంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ వారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాము, మా నాయకులు జగ్గంపేట నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులైనటువంటి జ్యోతుల నెహ్రూ గారు ఆదేశాల మేరకు మా మండల కన్వీనర్ గారు శ్రీ మంగరాతి రాము గారు అండ్ అడప భరత్బాబు గారు ఆదేశాల మేరకు ఈరోజు గోకవరం మండల తెలుగుదేశం పార్టీ నుంచి ఈ ఇండ్ల స్థలాల నిమిత్తం పూర్తి నిరసన తెలియపరచడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాము, ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం, ఏ మాట నువ్వు అలాగే టిట్కో ఇల్లు నిర్మాణం నువ్వు నీ చేతకాలేదు, కట్టినటువంటి టిట్కో ఇల్లుని కూడా నువ్వు ఎవరికి పంచకుండా అలాగే ఆపేస్తున్నావు. రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల ఇల్లు నిర్మాణం అని అన్నావు, 90% కూడా పూర్తి కాలేదు, 90% మాత్రం ఇల్లు లేకుండా అలాగే ఎదురు చూస్తున్నారు. ఈ నీ పరిపాలన అంతా ఒక దగ ఒక మోసం. నీ టక్కుటమారాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీ దీన్ని తీవ్రంగా ఊరుకునేది లేదు. మేము గోకవరం మండలం నుంచి ఒకటే హెచ్చరిస్తూ జరుగుతుంది, ఎట్టి పరిస్థితుల్లోనే ఈ వారంలో ఇళ్ల స్థలాలు కేటాయించి అక్కడ నిర్మాణం చేపెట్టకపోతే దీన్ని తీవ్రతరం చేస్తామని చెప్పేసి మేము తెలుగుదేశం పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. జై తెలుగుదేశం, జై జ్యోతుల నెహ్రూ గారు.
తిరుపతి జిల్లా చంద్రగిరి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ మావల హేమేంద్ర కుమార్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తి చేసుకున్న నేపథ్యంలో అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి రూరల్ ఎంపీపీ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అజాత శత్రువు చంద్రగిరి ఎంపీపీ హేమేంద్ర కుమార్ రెడ్డి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మోహిత్ రెడ్డి అభినందనలు తెలిపారు. అనంతరం ఎంపీపీ చేత కేకును కట్ చేసి అందరికీ పంచారు. మోహిత్ రెడ్డి మాట్లాడుతూ చంద్రగిరి నియోజకవర్గ కేంద్రం చంద్రగిరి సమగ్ర అభివృద్ధి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దాదాపు 34 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. ప్రజల ఇబ్బందులను గుర్తించి ప్రభుత్వ సంక్షేమ ఫలాలను అందించడంలో సహకరిస్తూ పార్టీని ప్రజల్లో తీసుకెళ్లడం ద్వారా మరింత బలోపేతానికి కృషి చేయాలని అన్నారు. నమ సమాజాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరందరూ కూడా కొంతమంది కష్టపడి ఎంతో కష్టం మన ఈ పదవి ఎన్నో కష్టాలకి ఎన్ని సంవత్సరాల ఎదురు చూపు కొంతమంది ఈ పదవులు అలంకరించింది. కొంతమందికి మా అన్నకి అది ఎదురు చూపడ్డది, మా అన్నకి గుర్తుకుంటాను సారీ. నిజంగా ఆ స్థానం కోసం పోటీలో ఇక్కడ చాలా మంది ఉన్నారు, నేను కూడా అందులో ఒకటి. మా బామ్మార్ది నిరంజన్ గారికి అదృష్టం డబ్బులు అమ్మాక అతనికి ఎంపీటీసీ ఉపాధ్యక్షులు, అదేవిధంగా పెళ్ళయింది ఇద్దరు బిడ్డలు ట్విన్స్ అన్ని డబ్బులు అమ్మాకనే అమ్మాయి అదృష్టం. రేణుకాతను కూడా ఎక్కడో దుబాయ్లో ఉంది, మన భాగం పంచాయతీని మన పార్టీకి కంచుకోటక ఏర్పరచుకోవాలన్న ఒక ఆకాంక్షతో మోహిత్ రెడ్డి గారు మన ఎమ్మెల్యే గారు అందరూ కూడా డిసైడ్ చేసి అన్నని వైస్ ఎంపీగా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మా అందరు వెనుక లేడు, మా పటాపన్న పటాపన్న వైపు కూడా ఎంపీటీసీ కావడము, మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడ అందరూ కూడా పార్టీకి పనిచేసి చాలా కాలంగా కష్టపడిన వాళ్ళకే ఈ పదవులు దక్కాయి కాబట్టి అందరికి కూడా హ్యాపీనే. ఫస్ట్ సంవత్సరం అయిపోయింది, ఇప్పటి వరకు అయితే మీరు పనిచేసినా పని చేయకపోయినా జనాలు క్షమించారు. ఎందుకంటే కొత్తగా వచ్చిన బాధకవర్గం నేర్చుకుంటారు, తప్పకుండా చేస్తున్నారు అనుకుంటారు. రెండవ సంవత్సరం అడుగెడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా కృత నిశ్చయంతో ప్రజాసేవకు అంకితమై ప్రతి అడుగు కూడా ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలని చెప్పి, అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇంకొక మారు గెలిపించాలని మన శాసనసభ్యులు చెరటి భాస్కర్ రెడ్డి గారిని ఇంకొక మారు గెలిపించి ఆయన చంద్రగిరిలో హ్యాట్రిక్ కొట్టి చంద్రగిరికి రారాజం చేయాలని చెప్పి, అలా ఆయన కాకపోతే ఒకవేళ ఆయన వారసులకి టికెట్ కానీ వస్తే అతనైనా ఆ స్థానంలో మా బావకి అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఒక సంవత్సరం పూర్తయిన తర్వాత ఈ మిగిలిన 4 సంవత్సరాల్లో మన ఎంపీపీ గారి ద్వారా మనకు అందుబాటులో ఎక్కువగా ఉంటాడు కాబట్టి ఆయన కూడా మనకు కావాల్సినన్ని సదుపాయాలు అవసరాలని ఆయన దృష్టి తీసుకెళ్ళి మా అవసరాలు మా సదుపాయాలని మాకు కల్పించవలసిందిగా కల్పిస్తారని ఆశిస్తూ, అదేవిధంగా మనకి మనమందరం ఈరోజు కూడా ఒక ప్రజా పరిపాలనలో భాగమయ్యామంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ఆశీస్సులతో నేడు మనం ఇక్కడ ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులుగా పాల్గొనే అరుదైన అవకాశం మనకు దక్కినడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కావున మనకి ఇంతటి గొప్ప అవకాశం కలిగించినటువంటి మన గౌరవ శాసనసభ్యుల వారిని మరో తప్ప మన శాసనసభ్యులుగా గెలవడానికి మనమంతా మనం తప్పకుండా కృషి చేసి మరిగా అత్యధిక మేరకుతో అలా నిర్మిస్తారని నిర్మించగలరని ఆశిస్తూ జై జగన్ జై భాస్కర్. చంద్రమోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా కులా చంద్ర గారికి, అదేవిధంగా అవరంగ చేసిన ఎంపీఆర్కి, ముఖ్యంగా ఎంపీటీసీ అందరికీ, అదేవిధంగా సర్పంచులు పార్టీ నాయకులు
ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారం. ముందుగా ఈరోజు ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న ఎంపీటీసీకు అదేవిధంగా ఎంపీపీ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనందరం మేము కావచ్చు నేను కావచ్చు ఇక్కడ కూర్చున్న ప్రతి ఎంపీటీసీ ప్రతి సభ్యులు కావచ్చు మన ఎమ్మెల్యే గారు ఆశీర్వాదంతో ఎమ్మెల్యే గారి కృషితో ఈరోజు మనందరం ఎంపీపీలుగా ఎంపీటీసీలుగా సర్పంచులుగా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మనందరికీ తెలుసు గత మనం చూసుంటే గత 5 ఏళ్ళు మనం లాస్ట్ ప్రభుత్వం చూసుంటే 5 ఏళ్ళు మొత్తానికి మనం ఖర్చు పెట్టిన నిధులు సుమారు ఒక 5 కోట్లుగా ఉండకపోవచ్చు. ఎమ్మెల్యే గారు ఎంత ట్రై చేసినా కూడా ఏ ఊళ్ళోనే కొట్టేయాలన్నా ఏ ఊళ్ళో కావ కట్టాలన్నా కూడా నిధులు వచ్చేవి కాదు. ఒకవేళ బలవంతంగా మనం చేసినా కూడా అప్పుడు నిధులు ఈరోజు కూడా ఇంకా పెండింగ్ ఉన్నాయి బదులు బిల్లులు రాకుండా. ఇవన్నీ ఇబ్బందులు తెచ్చుకొని మనకి ఒక దృఢ అనేది ఉంటే మనం డెవలప్మెంట్ చేయొచ్చు అని చెప్పి ప్రతి ఊరికి ఈరోజు రోడ్లు కావచ్చు డ్రైనేజీ. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముద్దుబిడ్డ నందమూరి తారక రామారావు శతదినోత్సవ వేడుకల్లో భాగంగా ఈరోజు ఉదయం తెలుగుదేశం పార్టీ పారిశ్రామిక ప్రాంతంకు చెందిన నాయకులు 61వ వార్డు వెంకన్నపాలెం హెచ్పిసిఎల్ లేబర్ గేట్ ఆపోజిట్ ఎన్టీఆర్ విగ్రహ ప్రాంగణంలో తెలుగుదేశంకు చెందిన టీఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి నక్కా లక్ష్మణరావు ఆధ్వర్యంలో కళాశీలకు బట్టల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర టీఎన్టీయూసీ అధ్యక్షులు గొట్టుముక్కల రఘురామరాజు, టీఎన్టీయూసీ నియోజకవర్గ ప్రెసిడెంట్ మజ్జి సోమేష్, 61వ వార్డ్ జనరల్ సెక్రటరీ జయశంకర్, సీనియర్ నాయకులు చింతలపూడి సత్యనారాయణ, సినిమాల సత్యబాబు, సభాధ్యక్షులు ఆది, భూలోక ఆర్మీ శ్రీను, రమణమూర్తి, హెచ్ఎస్ఎల్, ఒక్కల కృష్ణ, రంజాన్ ప్రసాద్ మొదలగు నాయకులు, ప్రతినిధులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. విశ్వవిఖ్యాత నడసాల బొమ్మ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు ఆ పేరు వింటేనే తెలుగు ప్రజల రోమాలు రిక్కబడుచుకుంటాయి. తెలుగువాడి ఖ్యాతిని నడుదిశల వ్యాపింపజేసినటువంటి వ్యక్తి, కోట్లాది రూపాయల సిరి సంపాదన వదిలేసి తనకింత గుర్తింపు ఇచ్చినటువంటి పేద ప్రజలకి ఏదో ఒకటి చేయాలని చెప్పి 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించి 3 ముక్కల్లో మేనిఫెస్టో చెప్పినటువంటి గొప్ప నాయకుడి ప్రపంచంలో ఎవరు లేరు. గూడు బట్ట ఈ 3 పేద ప్రజలకు అందిస్తున్నాయి మా లక్ష్యం అని చెప్పి ఆ రోజు రాజకీయ పార్టీని పెట్టి 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చినటువంటి గొప్ప నాయకుడు నందమూరి తారక రామారావు గారు ఆయన సతదంతోత్సవంలో భాగంగా సంవత్సరం పాటు రాష్ట్ర మొత్తం చూస్తూ ఉన్నాం. ప్రతి నెల 28వ తారీఖు ఉత్సవాలు చేస్తూ ఉన్నారు. కానీ విశాఖ టీఎన్టీసీ జనరల్ సెక్రటరీ నక్కా లక్ష్మణరావు గారు నెలకి 3 రోజుల పాటు ఎందుకంటే ఆయన పుట్టిన 15వ తారీఖు ఆయన స్వర్గస్థ 18వ తారీఖు 8 ఉంది కాబట్టి 8వ తారీఖు 3 రోజుల పాటు ఏదైతే అన్న నందమూరి తారక రామారావు గారి లక్ష్యం ఏదైతే ఉందో 3 బట్ట ఇవ్వాలని చెప్పి లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యానికి అనుగుణంగా ఆయన వస్త్రదానం చేయడం, అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం నిజంగా గొప్ప విషయం అని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర టీఎన్టీసీ కమిటీ తరఫున ఆయనకి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తాము. నక్కా లక్ష్మణరావు లాంటి నాయకుడి ఆధ్వర్యంలో ఇంతమంది మీరంతా కూడా పనిచేస్తున్నందుకు మీ అందరికి కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ఈ రాష్ట్రంలో పరిస్థితి గమనిస్తే 1986లో ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నందమూరి తారక రామారావు గారు భారతదేశంలోనే ఎక్కడ హెల్త్ యూనివర్సిటీ లేదు, ఒక యూనివర్సిటీ ఉండాలి, వైద్య రంగం చాలా కీలకమైనది, వైద్య విద్యార్థులు అందించేటువంటి ఒక గొప్ప వ్యవస్థగా దాన్ని రూపొందించాలని చెప్పి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ హెల్త్ యూనివర్సిటీగా నామకరణం చేసి ఆ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన చనిపోయిన తర్వాత 1998లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు దానికి నందమూరి తారక రామారావు పేరు పెట్టడం జరిగింది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్ర విశ్వవిద్యాలయం రామారావు గారు డాక్టరేట్ ఇస్తే రాజశేఖర రెడ్డి కూడా దానికి ఏదైతే పేరుందో నందమూరి తారక రామారావు హెల్త్ యూనివర్సిటీ అని చెప్పి దానికి డాక్టర్ యాడ్ చేసి డాక్టర్ నందమూరి తారక రామారావు హెల్త్ యూనివర్సిటీ అని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది.
దసరా నవరాత్రి సందర్భంగా గవర జగ్గయ్యపాలెంలో నిర్వహించిన అమ్మవారి పూజల్లో భాగంగా అనకాపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సీనియర్ పాత్రికేయులు దాడి వెంకటరావుని కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆళ్ళ శ్రీను, జగన్నాథం, కాంట్రికుల శ్రీను, రాజు తదితరులు పాల్గొన్నారు. దసరా నవరాత్రి సందర్భంగా గవర జగ్గయ్యపాలెంలో కాంట్రికుల జగ్గారావు సొంత నిధులతో రాజు జగన్నాథం ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. నిత్యం 9 రోజుల పాటు అధిక సంఖ్యలో భవానీ భక్తులకు అన్న వితరణ కార్యక్రమం జరుగుతుందని, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని కోలాట భజనలతో దేవాలయ ప్రాంగణం మార్మోగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆళ్ళ శ్రీను, కాంట్రికుల శ్రీను, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా సభవరం మండలం తవ్వవానిపాలెం గ్రామంలో నాడు నేడు కార్యక్రమంలో భాగంగా సుమారు 73 లక్షలతో నిర్మించనున్న స్కూల్ భవనానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఆదిప్రాజు 25 లక్షలతో నిర్మించిన నూతన సచివాలయ భవనాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ స్వామినాయుడు, మండల ఎంపీపీ సూర్యకుమారి రామ్నాయుడు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ తుంపాల అప్పారావు, ఎంపీటీసీ వైస్ ఎంపీపీ గోవింద్, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. చాలా మంచి సార్ సార్ అలాగే లాస్ట్ ఇయర్ సార్ వాటర్ హ్యాండిక్యాప్ రెండు కూడా ఇంటికి తెచ్చిస్తున్నారు కదా. రైతు భరోసా డబ్బులు వస్తున్నాయి. ఒకసారి వచ్చాయి మీకు 13,000 ఒకే ఒకసారి వచ్చింది. డ్వాక్రా రుణమాఫీ 17,000 అయింది. ఎవరికి అయిందంటే 8,500 ఒకసారి, 8,500 ఒకసారి. అది కాకుండా కదా అంటే 2 సార్లు వచ్చి 3వ విడత ఒక 2 రోజుల్లో పడుతుంది. అన్ని పథకాలు అందుతున్నాయి కదా. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు పెన్షన్, రైతు భరోసా, డ్వాక్రా రుణమాఫీ, 0 వడ్డీ, చేయూత అన్నీ కలిపి 2,51,252 రూపాయలు ఇప్పటి వరకు లబ్ధి చేయాలి. ఇది కాకుండా ఇంకేమైనా పథకాలు పెట్టుకొని రాలేదన్నది ఏమైనా ఉందా? అన్నీ అందుతున్నట్టే కదా. మీ ఆవిడ గారు కనుక్కుంటాను. డ్వాక్రా రుణమాఫీ కూడా 11,000 వచ్చింది. 5,500 వస్తారు, 5,500 తర్వాత 40,000. గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఈరోజు కూడా కార్యక్రమం సభవరం మండలం సభవరపాలెం గ్రామంలో కొనసాగుతుంది. ప్రతిరోజులాగే నేను ప్రతిసారి చెప్పేటువంటి విధంగా మీరు కూడా చూస్తున్నా గ్రామంలో అడుగుపెట్టిన దగ్గర నుంచి కూడా ఏ ఇంటికి వెళ్ళినా ఎవరిని కలిసినా సరే ప్రతి ఒక్కరూ చాలా ఆప్యాయంగా ఇంట్లో సొంత మనిషే వచ్చాడు అనేటువంటి విధంగా మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రతి ఇంటికి కూడా లబ్ధి చేకూరింది. మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్నారు. అంతేకాకుండా వాళ్ళు చూసుకుంటే ప్రతి ఇంటి దగ్గర కూడా ఎక్కడా కూడా 100,000 రూపాయలకు తక్కువ లేకుండా 3 లక్షల పైచిల్ వరకు కూడా ఒక్కొక్క కుటుంబానికి లబ్ధి చేకూరినటువంటి సందర్భాలు కూడా మనం ఈరోజు గ్రామంలో చూడడం జరిగింది. వాళ్ళ సంక్షేమ కార్యక్రమాల్లో
ఎంత చక్కగా పార్టీలు కులాలు మతాలు రాజకీయాలు చూడకుండా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సంక్షేమ కార్యక్రమాలు అందించినట్టు అయితే ముఖ్యంగా ఈ గ్రామంలోకి వచ్చేసరికి ఏదైతే ఇళ్ల పట్టాలకు సంబంధించి అర్హులైనటువంటి సుమారుగా 44 మంది లబ్ధిదారులు అయితే వారికి ఇవ్వాల్సినటువంటి సైట్ ఏదైతే ఉందో గవర్నమెంట్ నుంచి మనం ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇవ్వాలి అనుకునేటువంటి స్థలాన్ని కొంతమంది వ్యక్తులు కోర్టుకు వెళ్ళి అడ్డుకోవడం వల్ల కాస్త ఆలస్యమైంది. గ్రామస్తులు లబ్ధిదారులు గారు ఒప్పుకుంటే వేరే గ్రామంలో ఆల్టర్నేటివ్ ల్యాండ్ చూసి వాళ్ళందరినీ అక్కడ తరలించడానికి కూడా సిద్ధంగా ఉన్నామన్నది కూడా తెలియజేసుకుంటూ మరి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కూడా మరి సమానంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. మరి గ్రామంలో కడుగు పెట్టి పెట్టగానే సుమారుగా 76 లక్షలతో ప్రభుత్వ పాఠశాలని నాడు నేడు ద్వారా దానికి అభివృద్ధి కార్యక్రమాలకి సంస్థాపన చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా 25 లక్షల రూపాయలతో మరి గ్రామ సచివాలయం భవనాన్ని కూడా పై అదనపు ఫ్లోర్ కూడా ఇప్పుడు ప్రారంభించడం కూడా జరిగింది. ఒక పక్క సంక్షేమం మరి ఒక పక్క అభివృద్ధి రెండు కూడా సమానంగా మరి ప్రభుత్వంలో ముందుకెళ్తున్నాయని చెప్పి తెలియజేసుకుంటూ మరి కార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్నటువంటి స్థానిక ఎంపీపీ గారు సభవరం మండల ఎంపీపీ గారు గౌరవం శ్రీ కుమారి రామరెడ్డి గారు అదేవిధంగా సభవరం జడ్పీటీసీ జిల్లా పరిషత్ వైస్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వేట్లపాలెం గ్రామ పంచాయతీ రికార్డులలో అవకతవకలు, పూర్తి స్థాయిలో నిజనిజాలు బయట పెట్టాలని అధికారులకు ప్రజల విజ్ఞప్తి. తూర్పు గోదావరి జిల్లా గోకవరంలో ఘనంగా దేవి నవరాత్రుల మహోత్సవాలు, భక్తుల రాకతో కిటకిటలాడుతున్న దేవాలయాలు. జగనన్న స్థలం ఎక్కడా ఇల్లు ఎక్కడా అనే నినాదంతో టీడీపీ నేతల ర్యాలీ, అనంతరం డిప్యూటీ తహసీల్దార్ కు వినతి పత్రం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. జర్నలిజం ఐ శ్వాసగా అక్షరాలే అభ్యుదయంగా స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ, మనందరి టీవీ, ఏపీ లోకల్ టీవీ.